ఆంధ్రప్రదేశ్ లో బాణుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. బిజవాడలో ఇప్పటిదాకా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 7 శతాబ్దాల తర్వాత 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి మా ప్రతినిధి అలేఖ్య మరింత సమాచారం అందిస్తారు. రోజు రోజుకి బాణుడి భగభగలో మంట పుట్టిస్తున్నాయి. వరుసగా 3 రోజుల నుంచి టెంపరేచర్ 40 నుంచి 46 ఉష్ణోగ్రత మధ్య నమోదవుతూ ఉంది. అలాగే దాదాపుగా 7 దశాబ్దాల తర్వాత ఇంతటి ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎండ నుంచి ఉపశమనం పొందడం కోసం మహిళలు గొడుగులు ధరిస్తూ ఉన్నారు. అలాగే అమ్మాయిలు అయితే స్కార్ఫ్లు చున్నీలు ధరిస్తూ ఉన్నారు. పురుషులైతే కళ్ళజోళ్లు టోపీలు ధరిస్తూ ఎండ నుంచి ఉపశమనం పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం మన విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు అంటే మే నెల రాకముందే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండ తీవ్రతతోటి జనాలందరూ కూడాను ఎంత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా ఉంది? చాలా తీవ్రతగా ఉందమ్మా. ఇప్పుడే ఇలా ఉందంటే భవిష్యత్తులో ఇంకెలా ఎక్కువగా ఉంటుందో మనం ఊహించుకోవాలి. కనుక అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కోవిడ్ దృష్ట్యా కూడా మాస్క్ పెట్టుకుని జాగ్రత్తగా ఎండలు లేనప్పుడే బయటకు వస్తూ దాని పరిస్థితిని బట్టి మా బయటికి రావాల్సిందే, కానీ అనవసరంగా బయటికి రావడం అనేది ఇప్పుడు తగదని నేను అనుకుంటున్నాను. అలాగే ఎండ టైంలో ఈ టైంలో మీరు బయటకు వచ్చారు, మీకు మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి? చాలా కష్టంగా అనిపిస్తుంది అమ్మా. ఎందుకంటే తప్పనిసరి బయటికి రావడం తప్పితే మామూలు విడిగా మనం బయటికి రావాలంటే ఆలోచించుకుని రావాలి. పెద్ద వయసు వాళ్ళు మరీ ఇబ్బంది, మరి కనుక జాగ్రత్తలు పాటించకపోతే అంత మూల్యం చెల్లించుకుంటారు. అంటే ఈ ఎండ తీవ్రతకి సైతం పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారు. అలాగే 40 నుంచి 46 46% ఉష్ణోగ్రతతో వీధర్ గాలులు వీజడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి, పాటించకపోతే ఎక్కువగా ఇబ్బందికి గురవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఎక్కువగా మనము వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కానీ మాస్కులు కానీ కూడా గొడుగులు సైతం ధరించాలి, ధరించకపోతే ఎక్కువగా ఇబ్బందికి గురవుతారు అని చెప్పేసి, ఎక్కువగా నీళ్లు ఎక్కువగా జ్యూసులు కూడా ఫ్రూట్స్ సైతం తీసుకుంటే మంచిదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఎక్కువగా మనం ఏది ఎండ తీవ్రతకు గురి కాకుండా అవసరమైతేనే బయటకు వచ్చే విధంగా ఉండేటట్లుగా చూసుకోవాలి, లేకపోతే బయటకు వస్తే అనారోగ్యానికి గురవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అలేఖ్య, మహా న్యూస్, విజయవాడ. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే